మిథున రాశి మృగశిరా నక్షత్రము మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర నక్షత్రము నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాలు కలిస్తే మిథున రాశి అవుతుంది ఆదాయము ఐదు వ్యయం ఐదు రాజపూజ్యత మూడు అగౌరవము ఆరు మిథున రాశి వాళ్లకు ఈ సంవత్సరము చాలా అంటే చాలా బాగుంది అని తెలియజేస్తున్నాను ఏమిటి ఈ సంవత్సరం అంటే వీళ్ళకు గౌరవము పెరుగుతుంది గాక ముఖములో తేజస్సు పెరుగుతుంది కార్య జయం ఏ కార్యక్రమము తలపెట్టినా మీకు జయము కలుగుతుంది సౌఖ్యం ఉంటుంది మంత్రసిద్ధి ఎవరైనా మంత్ మంత్రానుష్ఠానము చేసుకునేటువంటి వాళ్ళు గనక ఉంటే అది సిద్ధించి తీరుతుంది గాక ధనలాభం అన్ని అనుకూలతలు ఉన్నాయి అన్ని రకాల అనుకూలతలు ఈ సంవత్సరము మిథున రాశి వాళ్లకు గాక వ్యాపారంలో కలిసి రావటం ఉంటుంది కొత్త ఆలోచనలు చేసేటువంటి దాని వలన కొత్త వెలుగులు చూస్తారు గాక కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు వాహన యోగం అనేటువంటిది ఉన్నది స్థాన చలనము ఉన్నది అది అభ్యున్నతి కొరకే అనేటువంటిది విపరీత రాజయోగం అనేటువంటిది ఉంది ఖచ్చితంగా మీకు చాలా యోగవంతమైనటువంటి ఇదిగా నడుస్తుంది ఈ సంవత్సరము స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది సూచనప్రాయముగా తెలియజేస్తున్నాను ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు మీరు ప్రయత్నాలు చేసుకోండి తప్పకుండా వెలుదురుగాక అలాగే కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ప్రయత్నం చేయండి ఉద్యోగాలు లభిస్తాయి ఇంట్లో శుభకార్యాలు చేస్తారు విద్యార్థిని విద్యార్థులకు చాలా అంటే చాలా బాగుంది మంచి మెడల్స్ సాధిస్తారు మీ ఆశయాలు నెరవేర్చుకుంటారు ఉన్నతమైనటువంటి చదువులకు మీకు దేంట్లో కావాలనో దాంట్లో వెళ్ళటానికి సుముఖతగా ఉన్నది సినిమా వాళ్లకు చాలా యోగవంతముగా ఉన్నది రాజకీయ నాయకులకు విపరీత రాజయోగం అని ఉంది రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు చాలా అనుకూలముగా ఉన్నది ఏది ఏమైనా వ్యక్తిగత జాతకాలు చూసుకొని పరిశీలన చేసుకోండి మేలు జరుగుతుంది జయోస్తు